మత్తయి సువార్త 15:28 అందుకు యేసు అమ్మా, ఆ మాట ఎంత బాగుందో చూడండి, అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఏది గొప్పది అంటే యేసయ్య చెబుతున్నాడు, అమ్మా నీలో ఉన్న విశ్వాసం గొప్పదమ్మా, నీ విశ్వాసం గొప్పది. కనాను స్త్రీతో దేవుడు మాట్లాడుతున్నాడు. తూరు సీదోన్ల ప్రాంతముకు ప్రభు వెళ్ళినప్పుడు కనాను స్త్రీ ఒక ఆమె. కనాను స్త్రీ అంటే ఆమె ఇస్రాయేలు జాతికి చెందినది కాదు, ఒక మాటలో చెప్పాలంటే ఒక అన్య స్త్రీ, అన్య జనాంగానికి సంబంధించింది. లాక్డౌన్ టైంలో బైబిల్ స్టడీలు నిర్వహించి 7 జాతులు ఇస్రాయేలు ప్రజలు వెళ్ళగొట్టాల్సిన 7 జాతుల గురించి మాట్లాడాను. ద్వితీయోపదేశకాండం 7:1 బేస్ చేసుకుని 7 శత్రువులు ఇస్రాయేలు ప్రాంతాన్ని ఆక్రమించుకుని ఉంటే వారు కనాన్ దేశంలోకి వచ్చిన తర్వాత వారిని ఎలా వెళ్ళగొట్టారో, లేదా వెళ్ళగొట్టకపోతే ఏం జరుగుద్దో, అవన్నీ చాలా క్లియర్గా అనేక విషయాలు మాట్లాడుతూ కనానీయులు గురించి ఒకరోజు మాట్లాడాను. కనానీయులు అనగా వర్తక వ్యాపారాలు చేసేవాళ్ళు. డిసిపేషన్ అనగా వ్యర్థమైన వాటికి ధనాన్ని ఖర్చు చేసేవారికి కనానీయులు ఆధారంగా ఉన్నారు. అలాంటి కనాను ప్రాంతంలో అన్య దేవతలను ఆరాధన చేస్తూ దేవుణ్ణి మరచి, దేవుణ్ణి విడిచి భౌతిక సంబంధన విషయాల మీద మాత్రమే ఫోకస్ నిలుపుతూ ఇష్టానుసారం బ్రతుకుతున్న ఆ సమాజంలోంచి వచ్చిందట ఒక స్త్రీ. వచ్చి అంటుంది, యేసయ్యా ఓ దేవా, నా కుమార్తెకు దయ్యం పట్టింది, దయచేసి ఆమెను విడిపించాలని కోరింది. ప్రభు ఆమె యొక్క విశ్వాసాన్ని పరీక్షించాలనుకుని, అమ్మా పిల్లలకు పెట్టాల్సిన రొట్టె మొక్కలు కుక్కలకు వేయకూడదు కదమ్మా అన్నాడు. వెంటనే, నన్ను కుక్క అంటావు నువ్వు, నన్ను కుక్క అంటావా, ఎంత ధైర్యం ఉండాలి మా దేశంలోకి వచ్చి నన్ను కుక్క అంటానికి. ఎవరక్కడ పోలీసు, ఈయన్ని అరెస్ట్ చేసేసి తీసుకెళ్ళిపోయాడు అనలా. ఎందుకోసం, తూరు దేశం సీదోల దేశం ఆమెది, యేసయ్య ఇస్రాయేల్ దేశానికి సంబంధించిన వాడు. ఆ ప్రాంతంలో బహుశా ఆమె చాలా గొప్పదై ఉండొచ్చు, చాలా ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు. అయితే ఆమె వెంటనే ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా ఒక మాట చెప్తాను వినయ్యా, ఏంటంటే పిల్లలు రొట్టె ముక్కలన్నీ తినేసి అప్పుడు కింద పడేస్తూ ఉంటే ఆ బల్ల కింద కుక్క పిల్లలుండి ఆ రొట్టె ముక్కలు తింటాయి కదా నాయన, కనీసం అలాగైనా మమ్మల్ని చూడయ్యా. ఎంత తగ్గించుకుందండి ఆమె. అంటే యేసు ప్రభు ఎందుకు ఆ మాట అన్నాడంటే, ఇక్కడ చాలామంది అన్య జనాంగాల్ని యేసు ప్రభు కుక్కలతో పోల్చాడని తప్పుడు అర్థాలు తీసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ యేసు ప్రభు కుక్కలతో పోల్చలేదు. అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు అన్య జనాంగాన్ని కుక్కలతో వాళ్ళు పోల్చేవారు. అందును బట్టి యేసు ప్రభు వారికి ఒక లెసన్, ఇక్కడ ఈమెకు మిరకల్, వీళ్ళకి లెసన్ ఇవ్వాలని దేవుడు ఇష్టపడ్డాడు. అందును బట్టే వాళ్ళందరూ చూస్తుండగానే, వాళ్ళందరూ గమనిస్తుండగా ప్రభు అన్నాడు, అమ్మ మరి పిల్లలకి ఇవ్వాల్సిన రొట్టె ముక్కలు కుక్కలకి వేయకూడదు కదా అన్నాడు. అంటే అర్థం ఏంటి, ఇస్రాయేల్లో ఉన్న పరిసయ్యులు గుడ్డితనంతో, అంధత్వంతో, అవివేకంతో నింపబడి సాక్షాత్తు దేవుడు దిగొచ్చిన ఆయన గుర్తించక అడుగడుగున ఆయన ఇబ్బంది పెట్టాలని చూస్తున్న ఆ శాస్త్రులు, పరిసయ్యుల యొక్క మెడలు వంచాలనే యేసు ప్రభు ఆ ఎనాలజీ అక్కడ అలో చేశాడు. ఆయన వాళ్ళు ఇస్రాయేల్లు కాని వారిని కుక్కలుగా చూసి హీనంగా చూస్తూ ఉంటే ప్రభు అన్నాడు, అమ్మ గొర్రె ఈ పిల్లల రొట్టెలు కుక్క పిల్లలకు ఇవ్వకూడదు కదా అంటే, అప్పుడు ఆమంది అయ్యా పిల్లలు బల్లల కింద పడిన రొట్టె ముక్కలను కుక్కలు తింటాయి కదయ్యా. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా, అమ్మా నీ విశ్వాసం గొప్పదే. మా వాళ్ళు అనిపించుకున్న వీళ్ళు ఎవరిలో కూడా అలాంటి విశ్వాసం కనబట్టలే. ఒకరినొకరు హెచ్చించుకుంటూ నేను గొప్ప అంటే నేను గొప్పని, పరిసయ్యులు, సద్దూకీయులు, జెలోతీయులు వీళ్ళందరూ మేం గొప్ప అంటే మేం గొప్పని ఒకరినొకరు హెచ్చించుకుంటా ఉంటే, నిన్ను తగ్గించుకున్నావు చూసావా, ఇది నాకు చాలా నచ్చింది, నీలో ఉన్న విశ్వాసం గొప్పదే. ఈరోజున మనం చేసే మత సంబంధన కార్యక్రమాల కన్నా మన విశ్వాసం అభివృద్ధి చెందుతుందా లేదా అనేది ప్రశ్నించుకోవాలి. నీ విశ్వాసం యొక్క పరిమాణం ఎంత, నీ విశ్వాసం గొప్పది అన్నాడు కనాను స్త్రీతో చెప్పిన యేసయ్య. ఈరోజు నిన్ను చూసా మాట చెప్పగలడా, నన్ను చూసా మాట చెప్పగలడా, జాన్ వెస్లీ నీ విశ్వాసం గొప్పదే, నీ విశ్వాసం గొప్పదే. 2012 పెళ్ళైనప్పుడు బ్లెస్సీ గారికి చెప్పాను మొట్టమొదటి మాట, అదేంటో తెలుసా, అమ్మా నీ భర్త గురించి నువ్వు కొంచెం ఆనందించాలనుకున్న విషయం ఏదైనా ఉంటే అదేంటో తెలుసా, నువ్వు పెళ్లి చేసుకున్న నీ భర్త విశ్వాసం కలిగినవాడు. ఐ లివ్ బై ఫెయిత్, విశ్వాసంతో బ్రతుకుతాను, విశ్వాసంతో బ్రతకడం అంటే ఏంటో నేర్చుకున్నాను,
అదే విశ్వాసంతో కడవూపురకు బ్రతుకుతాను. ఒకవేళ నువ్వు నా గురించి ఏదైనా అతిశయపడాలంటే ఈ విషయంలో అతిశయపడని చెప్పాను. నేను చాలాసార్లు అంటూ ఉంటారు, నేను చాలా విషయాలు మాట్లాడుకునేటప్పుడు భార్యవర్తలంగా చాలా విషయాలు మాట్లాడుకుంటాం కదా, ఏమండి ఎక్కడి నుండి వస్తుందని మీకు ఇంత విశ్వాసం అంటుంది. ఎస్, దేవుని నేర్చుకున్నా, నా తల్లిదండ్రులు నేర్చుకున్నా, దేవుడు నేర్పించిన పాఠాలు విశ్వాసం ద్వారా. ఈ రోజున మన పరిచర్ ద్వారా జరుగుతున్న ప్రతి కార్యం డబ్బుని జరుగుతుంది అనుకుంటున్నారా? కాదు. దేవుని సేవకునిగా బలిపీఠం మీద ఉండి చెబుతున్న విశ్వాసం ద్వారా జరుగుతున్నాయి. దేవుని నామ స్తోత్రం కలిగిందా? విశ్వాసం ద్వారా. జాన్ వెస్లీ గారికి చాలా కోట్లు ఉన్నాయేమో, అందరూ బట్టి చాలా గట్టిగా చేసేస్తున్నాడు అనుకుంటారేమో. ఎస్, ఉన్నాయి, కోట్లు ఉన్నాయి. ఇదిగో ఒకటి వేసుకున్నాను, ఇంకో రెండు వెనకాల రూమ్లో ఉన్నాయి. ఒకటి నల్ల కోటు, రెండు బ్లూ కోటు, ఇంకొకటి ఇంకోటి ఏదో బ్రౌన్ కలర్ కోటు ఉంటుంది. 3 కోట్లు ఉన్నాయి, నాకు ఇబ్బంది ఏమీ లేదు. అయితే ఇవి కాదు పనిచేసేవి, విశ్వాసం దేవుని కోసం. నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం గొప్ప. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో. ఏ విశ్వాసం అయితే దేవుని మీద పెట్టుకున్నావో, ఏ నమ్మికతో అయితే నువ్వు దేవుని పాదాల చెంతకు వస్తున్నావో, ప్రతికూల వాతావరణం ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా ఏ నమ్మిక అయితే నువ్వు దేవుని ఎందుకు కలిగి ఉన్నావో, దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను, నీ నమ్మికను నా దేవుడు ఎప్పుడు వమ్ము చేయడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు పెట్టి దేవుని మహిమపరదాం. అవర్ గాడ్ ఆనర్స్ అవర్ ఫెయిత్, అవర్ గాడ్ ఆనర్స్ అవర్ బిలీఫ్, అవర్ గాడ్ ఆనర్స్ అవర్ ట్రస్ట్. దేవుని మీద మనం పెట్టుకున్న నమ్మికను విశ్వాసాన్ని దేవుడు ఎప్పుడు కూడా ఆయన వమ్ము చేసే దేవుడు కాదు. బై యువర్ ఫెయిత్ అండ్ అకార్డింగ్ టు యువర్ ఫెయిత్ థింగ్స్ విల్ హ్యాపన్. నీ విశ్వాసాన్ని బట్టే, నీ నమ్మికను బట్టే నీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకరాలు జరుగుతాయి. ఒకవేళ ఉదయకాల సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్నావా, అప్పుల బాధలో ఉన్నా చెల్లమ్మ, వాళ్ళు వీళ్ళు నన్ను వదిలిపెట్టేశారనని, లవ్ ఫెయిల్యూర్లో పరీక్షల్లో ఫెయిల్ అయిపోయానని, ఓటములో అధైర్యంతో కృంగిపోయాను, భర్త నన్ను పట్టించుకోవట్లేదండి, భార్య నన్ను పట్టించుకోవట్లేదండి, మా అత్తమామలు నన్ను పట్టించుకోవట్లేదండి, తల్లిదండ్రులు నన్ను ఫుట్బాల్ దన్నట్టు బయట దన్నేశారండి, లేదా నా పిల్లలు నన్ను బయట వదిలిపెట్టేశారండి. దెర్ ఈస్ నథింగ్ ఇన్ ద వరల్డ్ దట్ ఐ కెన్ లివ్ ఫర్. నేను ఈ లోకంలో బ్రతకడానికి ఏది నాకు లేదండి అని ఒకవేళ అధైర్యంతో ఉన్నావా, దేవుడినితో మాట్లాడుతున్నాడు. ట్రస్ట్ యువర్ గాడ్ హూ ఈస్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ ఎంటైర్ యూనివర్స్. సర్వ ప్రపంచాన్ని కలుగు చేసిన దేవుడు, సర్వాన్ని సృష్టించిన దేవుడు ఈరోజు నీతో నాతో ఉన్నాడు కనుక ఆ దేవుడిని నమ్ముదాం, ఆయన మన హృదయాల్లో చేర్చుకుందాం. నీ విశ్వాసము గొప్పది. యువర్ ఫెయిత్ ఈస్ గ్రేటర్ దెన్ ఎనీథింగ్. యువర్ ఫెయిత్ ఈస్ గ్రేటర్ దెన్ యువర్ మనీ. యువర్ ఫెయిత్ ఈస్ గ్రేటర్ దెన్ యువర్ జాబ్. యువర్ ఫెయిత్ ఈస్ గ్రేటర్ దెన్ యువర్ ఫ్యామిలీ. యువర్ ఫెయిత్ ఈస్ గ్రేటర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. కీప్ ట్రస్టింగ్ గాడ్. ఇదే విశ్వాసం, ఇదే నమ్మకంతో ముందుకు సాగిపోదాం. విశ్వాసము ద్వారా ఏం జరుగుతాయి చెప్పండి? అద్భుతాలు.